హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధరణి చింతపల్లి. మనం ఎక్కడైనా ఫంక్షన్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఇలా పన్నీర్ కర్రీ టేస్ట్ చేస్తూ ఉంటాం కదా, చాలా బాగుంది అని అనుకుంటాం. కానీ ఎలా ప్రిపేర్ చేయాలి అనుకుంటే మనకి రాదు, చాలా ప్రాసెస్ ఉంటుందేమో అనుకుంటాం కదా. లేదండి, చాలా సింపుల్గా చేసేయచ్చు, కొన్ని టిప్స్తోని ట్రిక్స్తోని చాలా ఈజీగా చేసేయచ్చు. మరి ఫుల్ ప్రాసెస్ చూసే ముందు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పన్నీర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 400 grams వరకు పన్నీర్ అయితే తీసుకున్నాను. మనకి నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసేసుకోవచ్చు. కొంచెం చిన్న పీసెస్గా ఉంటే సరిపోద్ది. ఇలా మీడియం సైజ్లో అయితే పన్నీర్ క్యూబ్స్ని కట్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. చాలా సింపుల్, జస్ట్ ఒక 30 minutes దీనికి స్పెండ్ చేస్తే చాలు, చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పన్నీర్ క్యూబ్స్కి సాల్ట్, పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 1/2 tablespoon కారం, 1/4 tablespoon వరకు ధనియాల పౌడర్, చిట్టికడ అంతా కొంచెం, అంటే కొంచెం గరం మసాలా పౌడర్ అంటే చెక్క లవంగాల పౌడర్ ఉంటుంది కదా అది, అలాగే 1 tablespoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. పన్నీర్ పీసెస్ అన్నిటికీ కూడా ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 tablespoon ఆయిల్ని హీట్ చేసుకుని పన్నీర్ క్యూబ్స్కి మసాలా మిక్స్ చేసి పెట్టాం కదా, అది 1/1 అన్నీ కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా 2 sides కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మనం మామూలుగా వేసేసామనుకోండి, పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుని ఒక 2 minutes పాటు అటు ఇటు 2 sides కూడా చక్కగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. మనకి కలర్ఫుల్గా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పీసెస్ కూడా చప్పగా లేకుండా చక్కగా వీటికి ఉండే స్పైసెస్ అంతా కూడా పెట్టి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 tablespoon ఆయిల్ని హీట్ చేసి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి చక్కగా మగ్గించేయాలి ఆనియన్స్. పన్నీర్, మష్రూము, ఇలా కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా, అవి చాలా కష్టం. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కానీ ప్రిపేర్ చేయడం చాలా కష్టం అనుకుంటాం కదా, అలాంటి వారికి బాగా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ పన్నీర్ కర్రీ జీరా రైస్లోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మన టేస్ట్కి సరిపడే అంత సాల్ట్, పసుపుని యాడ్ చేసి మరొకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని 1/2 tablespoon కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చాలా సన్నగా కట్ చేసేసుకోవాలి టమాటాస్, లేదంటే ప్యూరీనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. మీడియం సైజు 2 tomatoes అయితే నేను ఇక్కడ సన్నగా కట్ చేశాను. ఆ టమాటాస్ కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి టమాటాస్ చాలా సాఫ్ట్గా అయిపోవాలి. అలా సాఫ్ట్గా అయిపోయేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే సిమ్లో పెట్టేసినా సరే ప్రాబ్లం ఏమీ లేదు. ఆయిల్ ఇలా పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. మనం పన్నీర్ క్యూబ్స్కి ఆల్రెడీ కారం వేసాం కదా, మరి ఇక్కడ కారం ఎక్కువైపోద్దేమో అనుకోవచ్చు. అలా ఏముండదండి, పన్నీర్ క్యూబ్స్కి పెట్టిందంతా కూడా పన్నీర్ క్యూబ్స్కే పట్టేసి ఉంటుంది కాబట్టి ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసేసి ఇందులోకి 3 tablespoons వరకు బీట్ చేసుకున్న కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటుంది అనమాట. నేను ఏ వెజ్ కర్రీస్ చేసినా, నాన్ వెజ్ కర్రీస్ చేసినా మ్యాక్సిమం కర్డ్ అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 tea glass వరకు వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసి ఫస్ట్ ఈ వాటర్, ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం మరగనివ్వాలి. రోలింగ్ అండ్ బాయిలింగ్ అవ్వనివ్వాలన్నమాట. ఇలా కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అసలు ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఫ్రై చేసాం కాబట్టి అస్సలు విరగవు పన్నీర్ క్యూబ్స్, చక్కగా ఉంటాయి. ఇప్పుడు మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టేసి ఉడికి మగ్గిన తర్వాత ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి మళ్ళీ కొంచెం 1 tea glass అంత వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి జస్ట్ 3-4 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇదన్నమాట, అంత సాఫ్ట్గా ఉంటుంది కదా. మరి కుక్ చేయాలా అంటే మరి లోపలుండే రా స్మెల్ అనేది పోవాలి అంటే కుక్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 3-4 minutes పాటు కుక్ చేసుకుంటే చక్కగా పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్, స్పైసెస్ అనమాట. 1 tablespoon వరకు ధనియాల పౌడర్, 1/2 tablespoon వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఫైనల్గా డ్రై రోస్ట్ చేసుకుని క్రష్ చేసుకున్న కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోవాలి. కసూరి మెతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా, ఎన్ని స్పైసెస్ యాడ్ చేసినా కసూరి మెతి మాత్రం కంపల్సరీ అనమాట.
వెజ్ కర్రీస్లో కొత్తిమీర అంత బాగోదు, ఈ కసూరి మేతి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ కూల్ డౌన్ అయిన తర్వాత చక్కగా చపాతీతో కానీ రోటీస్తో కానీ జీరా రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కన్సిస్టెన్సీ లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ లాగా దించేసుకున్నా బాగుంటుంది. ఎలా అనిపించింది, రెసిపీ ప్రాసెస్ నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.